విశాలమైనటువంటి విశ్వంలో నివసిస్తున్నాం. ఈ భూమి ఒక గ్రహం. మనం మన విశ్వాన్ని కానీ గమనించినట్లయితే ఇందులో అనేక నక్షత్రాలు ఉన్నాయి అంటాం, నక్షత్రాల సమూహాన్ని పాలపుంతలు అన్నాం. ఆ తర్వాత మన పాలపుంతలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి, అందులో మన భూమి ఒకటి. ఈ ఖగోళ పదార్థాలన్నింటినీ గమనించినట్లయితే ఇవి తిరుగుతూ ఉన్నాయి. పాలపుంతలోని నక్షత్రాలు పాలపుంతతో సహా కదులుతూ ఉంటాయి. అలాగే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయనే విషయం మనకు తెలుసు కదా. అలాగే సూర్యుడు కూడా సౌర కుటుంబం కదులుతూ ఉంటుంది పాలపుంతలో. మరి మన భూమిపైన చూసినట్లయితే మనం సజీవులు, నిర్జీవులు అని రెండు రకాలుగా పదార్థాలను విభజించుకున్నాం. సజీవులన్నింటికీ కదలిక సాధారణ లక్షణమే. నిర్జీవులు కదలవు. కానీ ఈ పదార్థాలని కానీ మనం పరిశీలించి చూసినట్లయితే పదార్థం అంతాను అణునిర్మితము అనుకున్నాం. మరి ఈ అణువులు ఎలా ఏర్పడ్డాయి? పరమాణువుల చేత కదా. పరమాణువుల్లో ఉన్నటువంటి మౌలిక కణాలు ఏంటో చెప్పగలరా? ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు. ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో ఉన్నాయి. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. అంటే చలనం అనేది నిర్జీవ పదార్థాల్లో కూడా మనకు కనిపిస్తుంది. చలనం అన్ని పదార్థాలకి సాధారణంగా వర్తిస్తుంది. ఏదో రకంగా అన్ని పదార్థాలు కూడా చలనాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బలం వల్ల చలనం కలుగుతుంది. ఆ చలనాన్ని మనం గతిశాస్త్రంలో తెలుసుకుంటాం. మరి బల ప్రమేయం లేకుండా చలనం ఎలా సాగుతోంది, దానిలో వేగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, త్వరణం అంటే ఏమిటి మొదలైనటువంటి విషయాలను మనం శుద్ధ గతిక శాస్త్రంలో తెలుసుకుంటాం. ఈరోజు మనం శుద్ధ గతిక శాస్త్రంలో చలన సమీకరణాలు అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో చలనం ఎలా జరుగుతుంది, బల ప్రయోగం ఉండకూడదు. బలాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోం. తొలి వేగం ఎలా ఉంటుంది, తుది వేగం ఎలా ఉంటుంది, వేగంలో మార్పు ఏమిటి, వీటికి సంబంధించినటువంటి వివరాలను మనం సమీకరణ రూపంలో తెలుసుకుంటాం. దానికి ముందుగా మనం ఈ చలనం అంటే ఏమిటి, చలనంలో ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మీరు చెప్పగలరా చలనాల గురించి? గత తరగతుల్లో మనం ఇంతకుముందే చాలాసార్లు చర్చించుకున్నాం. కొన్ని చలనాలను చెప్పండి చూద్దాం. సాధారణంగా చలనాలు మనకు 3 రకాలని చెప్పుకుంటాం. కంపన చలనము, భ్రమణ చలనము, స్థానాంతర చలనము. మొదట ఈ రేఖీయ చలనము లేదా స్థానభ్రంశాన్ని చూద్దాం. ఇందులో ఒక వస్తువు కదులుతుంది. ఎలా కదులుతోంది ఈ వస్తువు? ఒక స్థానం నుండి మరో స్థానానికి కదులుతోంది. దీన్ని స్థానాంతర చలనము అంటాం. ఈ స్థానాంతర చలనంలో వస్తువు ఒక సరళ రేఖలో చలిస్తోంది. ఇలాంటి చలనాన్ని మనం రేఖీయ చలనము అంటాం. వస్తువులు సరళ రేఖలో చలనాన్ని సాగించటం అన్నమాట. ఓకే, సరళ రేఖలో అవి చలనాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇక కంపన చలనము అనే మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. కంపన చలనం అంటే ఏమిటి? మన ఇళ్లలో గడియారాలు ఉంటాయి కదా. గడియారాల్లో ఉండేటటువంటి లోలకాన్ని గమనించారా? ఇది కంపన చలనాన్ని చూస్తుంది. ఒక మధ్యమ బిందువుని ఆధారంగా తీసుకుని అటు ఇటు కదిలేటటువంటి చలనాన్ని మనం
కంపన చలనము అంటాం. దీనికి ఉదాహరణగా గడియారాల్లో ఉండేటటువంటి లోలకాన్ని మనం చెప్పుకుంటాం. ఇక దీని తర్వాత మరో రకం చలనంగా మనం భ్రమణ చలనాన్ని చెప్పుకోవచ్చు. భ్రమణము అంటే ఏమిటి? ఒక వస్తువు ఒక మధ్య బిందువు ఆధారంగా చేసుకుని దాని చుట్టూగా తిరగటం, ఒక భ్రమణం. గడియారంలో ముళ్ళు ఎలాగైతే తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా గుండ్రగా తిరగటాన్ని మనం భ్రమణ చలనము అంటాం. ఇది భ్రమణ చలనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేఖీయ చలనము, కంపన చలనము, భ్రమణ చలనము, ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటి చలనాలు కనిపిస్తూ ఉంటాయి. మరి మనం చలన సమీకరణాలు అనే పాఠంలో సమత్వరణంతో వస్తువు సమత్వరణ చలనంలో ఉండాలి ఈ పదాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమత్వరణ చలనంలో వేగము, త్వరణము, దూరము, కాలము, ఈ రాశుల మధ్య ఉండేటటువంటి సంబంధాలను సూచించే వాటిని చలన సమీకరణాలు అంటాం. అంటే వస్తువులు చలనంలో ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ చలనాలకు సంబంధించి వేగం ఎలా మారుతోంది, లేదా త్వరణ ఎలా మారుతోంది, దూరం, కాలం, వీటి మధ్య ఏమైనా సంబంధం ఉందా, ఆ సంబంధాలని సమీకరణాల రూపంలో మనం గణనలు చేయటానికి వీలుగా సమీకరణాలను ఏర్పరచుకుని వాటి మధ్య సంబంధాలను తెలుసుకోవటం ఈ చలన సమీకరణాలు అనేటటువంటి పాఠంలో తెలుసుకుంటా. మీరు వేగము అనేది మామూలుగా మనకు తెలుసు. అయితే ఈ సదిశ రాశులు, అదిశ రాశులు అనేటటువంటి వాటిలో మొదట వేగం అనేది సదిశ రాశి, అది అదిశ రాశిగా ఉన్నప్పుడు వడి అని పిలువబడుతుంది. ఈ వేగాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ముందు స్థానభ్రంశము అనేటటువంటి మాటను మనం తెలుసుకోవాలి. స్థానభ్రంశము అంటే ఏమిటి? స్థానభ్రంశము అన్నప్పుడు వస్తువుని చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువు ఈ ప్రాంతానికి చేరింది, మొదటి ప్రాంతం నుండి చివరి ప్రాంతానికి ఉన్నటువంటి మార్పుని మనం స్థానభ్రంశము అన్నాం. స్థానభ్రంశము అంటే వస్తువు స్థానంలో నిర్ణీత దిశ, ఇది సదిశ రాశి అనుకున్నాం కదా, నిర్ణీత దిశలో వచ్చేటటువంటి మార్పుని మనం స్థానభ్రంశము అంటాం. ఇక వస్తువు స్థానభ్రంశానికి నిర్వచనంగా వస్తువు తొలి స్థానాన్ని, తుది స్థానాన్ని ఆ దిశలో కలిపే సరళ రేఖ పొడవు స్థానభ్రంశము అవుతుంది అని చెప్పుకుంటాం. మామూలుగా రెండు వస్తువుల మధ్య సరళ రేఖలో కాకుండా వక్ర మార్గంలో కూడా ప్రయాణం చేసినప్పుడు దూరం ఎక్కువవుతుంది, స్థానభ్రంశం తక్కువవుతుంది. అంటే మనం వస్తువు పయనించినటువంటి దూరాన్ని కాకుండా ఆ దిశలో ఎంత దూరం, ఎంత పరిమాణంలో అది కదిలిందో దానిని మాత్రమే మనం స్థానభ్రంశంగా చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ బిందువు నుండి ఈ బిందువు దాకా ఒక వస్తువు కదులుతోంది అనుకుందాం. మొదట ఏ అనే బిందువు నుండి ఒక వాహనం లేదా ఒక వస్తువు బయలుదేరింది. ఈ బయలుదేరినటువంటి వస్తువు బిని చేరింది, ఏ నుండి బిని చేరింది, ఆ తర్వాత బి నుండి సిని చేరింది. అంటే వస్తువు ఏ నుండి బయలుదేరి బి గుండా సిని చేరింది. ఇప్పుడు ఏబి మధ్య దూరం 3 మీటర్లు అనుకుందాం, అలాగే బీసీ మధ్య దూరం 4 మీటర్లు అనుకుందాం. అప్పుడు వస్తువు ఏ నుండి సికి చేరటానికి
ఎంత దూరం ప్రయాణం చేసింది? అంటే మనం ఏబి ప్లస్ బిసి 3 + 4 అంటే 7 మీటర్లు ప్రయాణం చేసింది అని చెప్తాం. ఈ 7 మీటర్లు అనేది ఏ నుండి సేకి దూరము, బి గుండా ప్రయాణం చేసినప్పుడు. అయితే ఇక్కడ ఏసి మధ్య దూరం 5 మీటర్లే ఉంది. ఏ నుండి సికి ఈ దిశలో, అంటే ఏ నుండి సికి ఈ దిశలో దూరం 5 మీటర్లే ఉంది. దీన్ని మనం స్థానభ్రంశము అంటాం. ఎందుకంటే ఇది సదిశ రాశి కాబట్టి మనం వస్తువు ఆ దిశలో, అంటే తొలిస్థానాన్ని నుండి తుది స్థానం చేరటానికి ఉన్న దిశలో సరళరేఖగా వాటిని కలిపినప్పుడు, సరళరేఖలో కలిపినప్పుడు దూరం తక్కువగా వస్తుంది. సరళరేఖలో కలిపినప్పుడు ఎంతైతే పరిమాణం ఉంటుందో ఆ పరిమాణం స్థానభ్రంశంగా మనం చెప్పుకుంటాం. మరి నిజానికి ప్రయాణించినటువంటి దూరాన్ని 3 + 4 దూరంగా అంటాం. ఇది దూరము అవుతుంది, ఇది స్థానభ్రంశం అవుతుంది. దూరము అనేది అదిశ రాశి, దిశతో దానికి సంబంధం లేదు. స్థానభ్రంశము అనేది సదిశ రాశి, దిశను మనం చెప్పుకుంటాం. ఇక కేవలం దూరాన్ని మాత్రమే మనం పరిగణనలో తీసుకున్నట్లయితే మనకు వడి వస్తుంది. దూరాన్ని కాలం చేత భాగించినప్పుడు వచ్చే రాశిని వడి అంటాం. దూరాన్ని కాకుండా స్థానభ్రంశాన్ని తీసుకుని స్థానభ్రంశాన్ని కాలం చేత భాగించినప్పుడు మనకు వచ్చే పరిమాణాన్ని వేగం అంటాం. వేగము అనేది సదిశ రాశి అవుతుంది. కాబట్టి వేగానికి మనం సమీకరణ రూపంలో, సూత్ర రూపంలో ఏ విధంగా చెప్పుకోవచ్చు? వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలం. అంటే మొత్తం వస్తువు పొందినటువంటి స్థానభ్రంశాన్ని కాలం చేత భాగించాలి. కాలం చేత భాగించినట్లయితే మనకు వచ్చేటటువంటి పరిమాణాన్ని ఏమంటాం? వేగము అంటాం. ఈ వేగానికి ప్రమాణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రతి వస్తువుకి, ప్రతి కొలతలని కూడా మనం ప్రమాణాల్లో చెప్పాలి అనుకున్నాం. ప్రమాణాలు లేకుండా ఏ కొలతల్ని కూడా చెప్పకూడదు. ఉదాహరణకి మీ పొడవు ఎంత అని ఎవరైనా అడిగారనుకోండి, మీరు 5 అంటే ఏమిటి? 5 అనే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు. 5 అడుగులు అని చెప్పచ్చు. అలా కాకుండా మీ పొడవు ఎంత అంటే 5 లీటర్లు అన్నారనుకోండి, అది అర్థవంతంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి సరి అయినటువంటి ప్రమాణాలను మనం తప్పనిసరిగా వాడాలి. ప్రమాణాలను వాడే సమయంలో జాగ్రత్తను కూడా తీసుకోవటం అవసరం. లేకపోయినట్లయితే అవి అర్థవంతంగా ఉండవు. ఇక ఇప్పుడు వేగానికి సంబంధించినటువంటి ప్రమాణాలను చూద్దాం. ఈ ప్రమాణాల్లో మూల ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాలు అని ఉంటాయని కూడా మనకు తెలుసు కదా. దూరము, ద్రవ్యరాశి, కాలము మొదలైన మూల ప్రమాణాలు, వాటిని ఆధారంగా చేసుకుని మనం పొందేటటువంటి ప్రమాణాలన్నీ కూడాను ఏమవుతాయి? ఉత్పన్న ప్రమాణాలు అవుతాయి. మనం ఈ ప్రమాణాలను ఎలా వచ్చాయో కూడా ఒకసారి తెలుసుకున్నట్లయితే సులభంగా గుర్తుపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. మనం వేగాన్ని సమీకరణ రూపంలో ఎలా చూపించుకున్నాం? స్థానభ్రంశము బై కాలము అని చెప్పుకున్నాం కదా. స్థానభ్రంశాన్ని మనం దేనిలో చెప్తాం? స్థానభ్రంశము పొడవది సెంటీమీటర్లలో చెప్తాం, కాలాన్ని సెకండ్లలో చెప్తాం. కాబట్టి వేగానికి ప్రమాణాలు ఏమవుతాయి? సెంటీమీటర్లు బై
సెకండ్, ఇది సిజిఎస్ ప్రమాణంలో అయితే. అదే ఎంకేఎస్ ప్రమాణంలో అయితే దూరాన్ని మనం మీటర్లలో చెప్తాం, కాలాన్ని సెకండ్లలో చెప్తాం. కాబట్టి వేగ ప్రమాణాలు ఎంకేఎస్ పద్ధతిలో మీటర్లు బై సెకండ్ అవుతుంది, సిజిఎస్ పద్ధతిలో సెంటీమీటర్లు బై సెకండ్, ఎంకేఎస్ పద్ధతిలో మీటర్లు బై సెకండ్ అవుతుంది. మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు, లేదా మీటర్స్ సెకండ్స్ టు ద పవర్ ఆఫ్ -1 అని కూడా దాన్ని చెప్తూ ఉంటాం. ఇక ఈ రెండు రాశుల మధ్య కొన్నిసార్లు మనం ఒక రాశి నుండి మరో రాశికి మార్చవలసినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా మీ ఒక వాహనాన్ని ప్రయాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు కిలోమీటర్లలో చెప్తాం, గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణం చేస్తుందో చెప్తాం, దానిని KMPH అంటారు, కిలోమీటర్స్ పర్ అవర్ అంటాం. ఈ కిలోమీటర్స్ పర్ అవర్ అనే దానిని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకోవచ్చు. ఈ మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకోవటానికి ఉన్నటువంటి సమీకరణం 1 KMPH, 1 కిలోమీటర్ పర్ అవర్ అనేది 5 సెకండ్లు అనే దానికి సమానం అవుతుంది. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్స్ పర్ సెకండ్. ఈ ప్రమాణాన్ని ఉపయోగించుకొని మనం 1 కిలోమీటర్స్ నుండి మీటర్స్లోకి చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు చలన సమీకరణాలను మనం ఏ విధంగా ఉత్పాదించవచ్చో చూద్దాం. సమీకరణాలను ఉత్పాదించడం అంటే వివిధ రాశుల మధ్య సంబంధాలను ఏ విధంగా వచ్చాయి అనేదాన్ని మనం నిరూపించుకోవటం అన్నమాట. చలన సమీకరణాల ఉత్పాదనను ఇప్పుడు మనం గమనిద్దాం. ఈ చలన సమీకరణాలను మనం తెలుసుకోవాలంటే కొన్ని పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. మొదట తొలి వేగము, ఒక వస్తువు, వాహనము ఏదైనా కావచ్చు, ఒక వస్తువు ప్రయాణం చేస్తున్నప్పుడు ఉండేటటువంటి మొదటి వేగాన్ని తొలి వేగము అంటాం. ఈ తొలి వేగాన్ని ఎప్పుడూ కూడా మనం యు అనే అక్షరంతో సూచిస్తాం. ఇది మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుంది. ఇక వస్తువు కొంత దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంలో క్రమంగా అభివృద్ధి చెందుతూ పోవచ్చు, లేదా వేగంలో క్రమంగా తగ్గుతూ పోవచ్చు. మనం స్కూల్కి సైకిల్ పైన వస్తూ ఉంటాం కదా, సైకిల్ని ముందు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు తొలి వేగం 0. కొద్ది కాలం అయ్యేసరికి వేగం పెరుగుతుంది, అది తుది వేగము అవుతుంది. అలాగే వస్తువుల యొక్క స్థితిని, మొదటి స్థితిలో ఉన్నటువంటి వేగాన్ని తొలి వేగము అని, చివరికి వచ్చేటటువంటి వేగాన్ని తుది వేగము అని అంటాం. ఈ తుది వేగాన్ని కూడా మీటర్లు పర్ సెకండ్ లోపల చెప్తాం. ఇక ఎంతకాలం ప్రయాణం చేసింది అనే దానిని, అనే పరిమాణాన్ని మనం సెకండ్లలో చెప్పుకుంటాం. దీన్ని సూచించటానికి టి అనే అక్షరాన్ని వాడతాం. ఆ తర్వాత దూరం, స్థానభ్రంశం, దీనిని మనం ఎస్ అనే అక్షరం చేత సూచిస్తాం. యు మీటర్స్ పర్ సెకండ్, వి కూడా మీటర్స్ పర్ సెకండ్, టి సెకండ్లలో ఉంటుంది, ఎస్ కూడా మీటర్స్లో ఉంటుంది. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం సైకిల్ పైన మనం ప్రయాణం చేయటం ప్రారంభించినప్పుడు వేగం క్రమంగా మార్పు చెందుతోంది, అభివృద్ధి చెందుతోంది అనుకున్నాం. మీరు సైకిల్ పైన వస్తూ ఉన్నారనుకోండి, మధ్యలో ఎవరో అడ్డుగా వచ్చారు, అప్పుడేం చేస్తారు? బ్రేక్ వేస్తారు. బ్రేక్ వేసినప్పుడు వెంటనే
సడన్గా బ్రేక్ వేస్తారా? సడన్గా బ్రేక్ వేస్తే పడిపోతారు. అలా కాదు, బ్రేక్ నెమ్మదిగా వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కొంత వేగంతో ఉన్నటువంటి మన సైకిల్ కొద్ది దూరం ప్రయాణించేస్తుంది. కొంత దూరం ప్రయాణించేసినప్పుడు ఆ దూరం లోపల వేగం క్రమంగా తగ్గుతూ చివరికి వేగం 0 అవుతుంది. 0 అయింది అంటే సైకిల్ ఆగిపోయింది అన్నమాట. అంటే వేగం మార్పు చెందుతోంది అనే అంశం మనకు తెలుస్తోంది. దేన్ని బట్టే కదా మనం చెప్పుకున్నాం, తొలి వేగము తుది వేగము అనేటటువంటి రెండు పదాలు కూడా ఉన్నాయి. ఈ వేగంలోని మార్పు రేటునే మనం త్వరణము అని పిలుస్తాం. వేగంలోని మార్పు రేటు త్వరణము అవుతుంది. ఈ త్వరణాన్ని ఏ అనే అక్షరంతో చూపిస్తాం. త్వరణానికి మరి సమీకరణాన్ని మనం తెలుసుకోవాలి కదా. వేగంలో ఎంత మార్పు వచ్చింది అంటే తుది వేగంలో నుండి తొలి వేగాన్ని తీసేస్తాం. తొలి వేగం కొంత ఉంటుంది, దాని నుండి క్రమంగా పెరుగుతూనో లేదా క్రమంగా తగ్గుతూనో తుది వేగం వస్తుంది. అంటే ఇది ధనాత్మకము కావచ్చు, ఋణాత్మకము కావచ్చు. వాటి వివరాలు తర్వాత తెలుసుకుందాం. ముందు తొలి వేగం కొంత ఉంది, తుది వేగం కొంత ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. తుది వేగము మైనస్ తొలి వేగము వేగ పరిమాణంలో వృద్ధి. ఈ వేగ పరిమాణంలో వృద్ధి కాలం చేత భాగించబడింది. అప్పుడు ఏకాంక కాలంలో వేగ పరిమాణంలో వృద్ధి మనకు తెలుస్తుంది. అదే కదా త్వరణం అంటే. మరి ఇప్పుడు దీనికి ప్రమాణాలు ఎలా చెప్పుకుంటాం? తుది వేగాన్ని తొలి వేగాన్ని మనం దేనిలో తెలిపాం? మీటర్స్ పర్ సెకండ్, అంటే మీటర్స్ బై సెకండ్. ఆ తర్వాత కాలాన్ని సెకండ్స్లో. కాబట్టి మనకు ఏది ఈ తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలాన్ని అనేదాన్ని సాంకేతిక పరంగా అక్షరాల రూపంలో సమీకరణ రూపంలో రాసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టి అనే సమీకరణం లభిస్తుంది కదా. ఈ వి మైనస్ యూ బై టీలో వి మైనస్ యూను మీటర్స్ పర్ సెకండ్లో చూపించాం, టీని సెకండ్లలో చూపించాం. అప్పుడు మీటర్స్ బై సెకండ్ బై సెకండ్స్, ఇది చివరికి మీటర్స్ బై సెకండ్స్ స్క్వేర్ అనే రూపంలో వస్తుంది. ఇక దీన్ని మీటర్స్ పర్ సెకండ్స్ స్క్వేర్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 అని కూడా బై ఉంది కాబట్టి మనం రాయటం జరుగుతూ ఉంటుంది. ఇక వస్తువులు వేగ పరిమాణంలో వృద్ధితో చలిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఈ వృద్ధి సమానంగా ఉందనుకో, అంటే 1వ సెకండ్లో ఎంత పరిమాణంలో వృద్ధి జరిగిందో 2వ సెకండ్లో కూడా అంతే వృద్ధి, 3వ సెకండ్లో కూడా అంతే వృద్ధి, క్రమంగా ఉంది. అలా క్రమంగా ఉన్నప్పుడు జరిగేటటువంటి చలనాన్ని సమ త్వరణము అంటాం. వస్తువు వేగం క్రమంగా పెరుగుతూ పోతుంది. 1వ సెకండ్లో మొదట నిశ్చల స్థితిలో ఉంది, 0 ఉంది అనుకుందాం. వేగ పరిమాణ వృద్ధి 1 సెకండ్కి 1 మీటర్ అనుకుందాం. 1 సెకండ్ తర్వాత దాని వేగం 1 మీటర్ అవుతుంది. 2 సెకండ్ల తర్వాత 1కి మళ్ళీ ఇంకొకటి కలుస్తుంది. ఈ విధంగా సమానంగా వేగ పరిమాణంలో వృద్ధి ఉన్నట్లయితే అలాంటి చలనాన్ని సమత్వరణ చలనము అంటాం. అలా కాకుండా అసమత్వరణము అంటే 1వ సెకండ్లో వేగ పరిమాణంలో వృద్ధి 1 మీటర్ ఉంది అనుకుందాం. మళ్ళీ 2వ సెకండ్ లోపల వేగ పరిమాణ వృద్ధి అంతే ఉండకుండా 2 మీటర్లు ఉంది అనుకుందాం, లేదా 3 మీటర్లు, చాలా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ 3వ సెకండ్ వచ్చేసరికి తగ్గిపోయింది, 2 మీటర్లు అయిపోయింది. అంటే ప్రతి వ్యవధిలో వేగ పరిమాణంలో వృద్ధి సమానంగా స్థిరంగా ఉండటం లేదు.
ఇలా లేకపోయినట్లయితే అలాంటి చలనాన్ని ఏమనొచ్చు మనం, అసమ త్వరణము అంట. ఇక ధనత్వరణం, ధనత్వరణము అంటే వస్తువులో వేగము క్రమంగా అభివృద్ధి చెందుతోంది, వేగం క్రమంగా పెరుగుతోంది అన్నమాట. ఇలా ధనాత్మకంగా వేగం మార్పు చెందడం, దీనిని ధన త్వరణము అంటాం. వస్తువులు వాహనాలు బయలుదేరుతున్నప్పటి నుండి వాహన వేగాన్ని పుంజుకునేంత వరకు ఉండేటటువంటి చలనం ధనత్వరణము అవుతుంది, అంటే వేగం క్రమంగా పెరుగుతూ పోతుంది. ఇక బ్రేక్ వేసాం అనుకుందాం, బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, కొంత వాహనం కొంత వేగంతో ఉంటుంది, కొంత వేగంతో ఉన్నటువంటి వాహనం క్రమంగా తగ్గుతూ చివరికి శూన్యమవుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, త్వరణం నెమ్మదిగా క్రమంగా తగ్గిపోయింది. ఇలా వేగ పరిమాణంలో క్రమంగా తగ్గిపోవటం మనకు కనిపించినట్లయితే దానిని ఋణ త్వరణము అంటాం. ధనత్వరణము, ఋణత్వరణము, సమత్వరణము, అసమత్వరణము అనేటటువంటి త్వరణాల్లో వివిధ రకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు చలన సమీకరణాలను, ఇంతవరకు మనం చలన సమీకరణాల్లో ఏ పదాలని ఉపయోగిస్తాం, వాటికి ఎలాంటి అక్షరాలని గుర్తులుగా వాడతాం, ఆ పదాల యొక్క వివరణలు మొదలైన అంశాలని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సమీకరణాలను మనం ఉత్పాదన చేయటాన్ని ప్రారంభిద్దాం. చలన సమీకరణాల్లో వచ్చేటటువంటి మొదటి సమీకరణం V ఇజ్ ఈక్వల్ టు U ప్లస్ AT. V అంటే ఏమిటి, V అంటే ఏమిటో చెప్పండి. తుదివేగము, తుదివేగము ఇజ్ ఈక్వల్ టు U అంటే తొలివేగము ప్లస్ త్వరణము ఇంటూ గుణకారం, త్వరణాన్ని దేంతో గుణించాలి, టీ అంటే కాలం చేత గుణించినట్లయితే మనకు తుదివేగం వస్తుంది అని ఈ సమీకరణం చెప్తుంది. అయితే ఈ సమీకరణం ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, వస్తువు యొక్క తొలివేగమేమో U మీటర్స్ పర్ సెకండ్, U ఉంది, దీన్ని మీటర్స్ పర్ సెకండ్లో చెప్పాం. తుదివేగం V, ఇది కూడా మీటర్స్ పర్ సెకండ్లో చెప్పాం. త్వరణాన్ని A మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్లో చెప్పుకున్నాం. అంటే మనం ఈ సమీకరణంలో V, U, A తర్వాత కాలము టీని ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక్కడ తొలి వేగము U అనుకున్నాం, ప్రారంభంగా వస్తువు యొక్క వేగం U ఉంది. ఒక సెకండ్ తర్వాత దాని వేగం ఎంత అవుతుంది చెప్పండి. సుందా, ఒక సెకండ్ తర్వాత దాని వేగం కొంత మార్పు చెందాలి కదా, ఎంత మార్పు చెందుతుంది అంటే వేగ వృద్ధి పరిమాణానికి మనం ఒక అంశాన్ని తీసుకున్నాం త్వరణము, ప్రతి సెకండ్కి ఉన్నటువంటి వేగ వృద్ధిని ఏ మీటర్స్ అనుకున్నాం కదా. కాబట్టి ఒక సెకండ్ తర్వాత వేగం ఎంత అవుతుంది, ఈ మొదటి వేగానికి ఈ వేగ వృద్ధి కలపాలి, అంటే U ప్లస్ A అవుతుంది. మరి 2 సెకండ్ల తర్వాత వేగం ఎంత అవుతుంది, ఒక సెకండ్ తర్వాత అన్నప్పుడు సెకండ్కి వేగ వృద్ధి ఉన్నటువంటి Aని Uకి కలిపాం, U ప్లస్ A అయింది. మరి 2 సెకండ్ల తర్వాత వేగం ఉన్నప్పుడు ఎంత అవుతుంది, ఇది U ప్లస్ A. U ప్లస్ A అనేది మొదటి సెకండ్ తర్వాత వచ్చినటువంటి వేగం, దీనికి మళ్ళీ వేగ వృద్ధి పరిమాణాన్ని కలపాలి, అంటే U ప్లస్ A ప్లస్ A అవుతుంది. U ప్లస్ A ప్లస్ A ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఇజ్ ఈక్వల్ టు U ప్లస్ 2A. అదేవిధంగా 3 సెకండ్లు అయితే ఎప్పుడు ఏమవుతుంది, U ప్లస్ A ప్లస్ A ప్లస్ A U ప్లస్ 3A అవుతుంది.
నాలుగు సెకండ్లు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, యూ ప్లస్ ఫోర్ ఏవర్స్. ఇప్పుడు మనం టీ సెకండ్లు తీసుకుందాం. టీ సెకండ్ అంటే కొన్ని సెకండ్లు. ఈ టీ సెకండ్ల తర్వాత ఉండేటటువంటి వేగం ఎంత అవుతుంది, రెండు సెకండ్ల తర్వాత ఉండే వేగం యూ ప్లస్ టూ ఏ అయింది, మూడు సెకండ్ల తర్వాత ఉండే వేగం యూ ప్లస్ త్రీ ఏ అయింది. కాబట్టి టీ సెకండ్ల తర్వాత ఉండేటటువంటి వేగం ఎంత కావాలి, యూ ప్లస్ టీ ఏ కావాలి. ఈ టీ సెకండ్ల తర్వాత ఉన్నటువంటి వేగాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, తుది వేగం. ఒక వస్తువు కొంత తొలి వేగంతో కొంతకాలం ప్రయాణం చేసింది అనుకున్నాం కదా, ఎంతకాలం ప్రయాణం చేసింది, టీ సెకండ్లు కాలం ప్రయాణం చేసింది. టీ సెకండ్ల తర్వాత దానికి వేగం ఎంత అంటే అదే తుది వేగము అవుతుంది కదా. మరి తుది వేగానికి ఇప్పుడు మనకు సమీకరణం ఏం లభించింది, టీ సెకండ్ల తర్వాత వేగము అదే తుది వేగము ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీఏ అయింది. అది దానినే మనం తుది వేగానికి మరో అక్షరాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా, వి అని. టీ సెకండ్ల తర్వాత తుది వేగము అనేది టీ సెకండ్ల తర్వాత ఉండే తుది వేగము, కాబట్టి అది వి అనే అక్షరంతో కానీ మనం సూచించినట్లయితే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ టీఏ అవుతుంది. దానినే మనం మామూలుగా చెప్పాల్సి వచ్చినప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని చెప్తాం. ఇది చలన సమీకరణాలలో ఉండేటటువంటి మొదటి సమీకరణం. ఇక ఈ మొదటి సమీకరణం మనకు దేని గురించి చెప్పింది, తుది వేగాన్ని గురించి చెప్పింది. తుది వేగం ఎలా లభించింది, తొలి వేగము ఏం చేశాను, తొలి వేగాన్ని త్వరణము కాలముల చేత గుణించి యూకి కలిపాం, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అయింది. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక కారు నిశ్చల స్థితి నుండి బయలుదేరింది. నిశ్చల స్థితి నుండి బయలుదేరినటువంటి కారు 0.3 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ సమత్వరణంతో ప్రయాణం చేసింది. అప్పుడు దాని యొక్క తుది వేగము ఎంత, తుది వేగాన్ని కనుక్కోవాలి. అయితే అది ప్రయాణం చేసినటువంటి కాలాన్ని కూడా ఇచ్చారు, కాలము ఈజ్ ఈక్వల్ టు 5 నిమిషాలు అని ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు ఈ మొదటి చలన సమీకరణం ద్వారా తుది వేగాన్ని మనం కనుక్కోగలమా, కనుక్కోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమస్యలో తొలి వేగం ఏమని చెప్పాము, కారు నిశ్చల స్థితి నుండి అన్నాం. నిశ్చల స్థితి అంటే ఏమిటి, కదలకుండా ఉన్నటువంటి స్థితి. అంటే దాని వేగం ఎంత అవుతుంది, ఎప్పుడు 0 మీటర్లు అవుతుంది. కాబట్టి యూ ఇజ్ ఈక్వల్ టు 0 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పుకున్నాం. తర్వాత త్వరణాన్ని మనకిచ్చారు, త్వరణం ఏ అనే అక్షరంతో సూచించాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 0.3 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. ఇక కాలాన్ని టీతో సూచించాం. ఎంత ఇచ్చారు మనకు, 5 నిమిషాలు ఇచ్చారు. కానీ మనం సమస్యలను సాధించాలి అంటే టీ సెకండ్లలో ఉండాలి అనే విషయాన్ని ఇంతకుముందు మనం గమనించాం. కాబట్టి 5 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు అవుతుంది, 5 × 60 300 సెకండ్లు అవుతాయి. ఈ వివరాలు మనకు ఇవ్వబడ్డాయి, తొలి వేగము త్వరణము కాలము ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం తుది వేగాన్ని కనుక్కోవాలి. ఈ తుది వేగాన్ని కనుక్కోవటానికి మనకు ఇంతవరకు ఉత్పాదించినటువంటి సమీకరణం వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ లోపల విలువలను ప్రతిక్షేపిద్దాం. వి ఈజ్ ఈక్వల్ టు యూ అంటే 0 అనుకున్నాం కదా, యూ ఈజ్ 0. ఆ తర్వాత ప్లస్ ఏ త్వరణం ఏంటి, 0.3 × టీ. టీని 5 నిమిషాలు మనకి ఇచ్చారు, కానీ అవి సెకండ్ల లోపల 300 అయిపోయింది, కాబట్టి 300. 0 ప్లస్ 0.3 ఇంటూ
300 అనే విలువల్ని ఇందులోపల ప్రతిక్షేపించాం. అప్పుడు ఈ 300 × 0.3 అంటే 90 మీటర్లు అవుతుంది. అంటే ఆ వస్తువు పొందినటువంటి ఆ కారు పొందినటువంటి తుది వేగం ఎంతైందన్నమాట, సెకండ్కి 90 మీటర్లు అని తెలిసిపోయింది. ఇక దీని తర్వాత 2వ సమీకరణాన్ని పరిశీలిద్దాం. 2వ సమీకరణం S ఇజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ 80² ఎస్ అంటే అది పొందినటువంటి స్థానభ్రంశం, యూటీ తొలి వేగము ఇంటూ కాలము. ఈ అంశానికి దేన్ని కూడాలి, 80 త్వరణము కాలము, త్వరణము ఇంటూ కాలము యొక్క స్క్వేర్, ఈ రెండింటిని లబ్ధంలో హాఫ్ సగాన్ని దీనికి కలిపినట్లయితే మనకు వచ్చేటటువంటిది దూరము అవుతుందన్నమాట. ఈ సమీకరణం ఎలా లభించిందో ఇప్పుడు చూద్దాం. ముందు ఇందులో వాడబడినటువంటి అక్షరాలన్నీ మనకు తెలుసు కదా, యు తొలి వేగాన్ని యు అన్నాం, తుది వేగాన్ని వి అన్నాం, కాలము టీ, దూరము స్థానభ్రంశము ఎస్, త్వరణము ఏ. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం సమస్య ఈ సమీకరణాన్ని ఉత్పాదించడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మనం పాత తరగతుల్లో ఇంతవరకు తెలుసుకున్నటువంటి ఒక అంశాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. మనకు ఒక వస్తువు ప్రయాణించినటువంటి దూరం అనేది ఎప్పుడు తెలుస్తుంది, దూరము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఒకటి మనం తెచ్చుకున్నాం, కాలము దూరం ఎంతవరకు ఎంత దూరం ప్రయాణం చేసిందో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, సాధారణంగా కాలాన్ని వేగం చేత గుణిస్తాం. అయితే ఇక్కడ వేగంలో మనకు ఒకే వేగం లేదు, మామూలుగా వేగాన్ని కాలంతో గుణించినట్టయితే ఎంత దూరం పోయిందో తెలుస్తుంది. ఓ కారు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది, 2 గంటలు ప్రయాణం చేసింది, 2 గంటల తర్వాత అది ఎంత దూరం పోయింది అని అడిగారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 40 × 2 = 80 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని చెప్తాం. అక్కడ ఒకే వేగాన్ని ఇచ్చారు, కానీ ఇక్కడ ఏం చేశారంటే మనకు తుది వేగము అనే పదము ఉంది, తొలి వేగము అనే పదము ఉంది, అంటే వేగం లోపల మార్పు వచ్చింది. కాబట్టి ఆ వేగం యొక్క సరాసరిని మనం తీసుకోవాలి. సరాసరి ఎలా వస్తుంది మరి, సరాసరి వేగము ఈజ్ ఈక్వల్ టు తొలి వేగము ప్లస్ తుది వేగము, దీన్ని 2 చేత భాగించాలి. దీన్ని ఇప్పుడు మనం అక్షరాల రూపంలో సాంకేతిక రూపంలో రాసుకుందాం. సరాసరి వేగం కాబట్టి వి, యావరేజ్ వి ఈజ్ ఈక్వల్ టు తొలి వేగం అంటే యు, తుది వేగం అంటే వి, యు ప్లస్ వి బై 2. ఇది వస్తువు యొక్క సరాసరి వేగాన్ని చూపిస్తుంది. ఇక దీని తర్వాత మనం దూరము ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, మనం ఎంత వేగంతో ప్రయాణం చేసింది, ఎంతకాలం ప్రయాణం చేసింది, ఆ రెండింటిని గుణిస్తే ఎంత దూరం ప్రయాణం చేసిందో తెలుస్తుంది అనుకున్నాం కదా. దాన్నే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటాం, స్థానభ్రంశము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ సరాసరి వేగము అని చెప్పుకుంటాం. వేగము కాలాన్ని కానీ మనం గుణిస్తే అది ఎంత స్థానభ్రంశాన్ని పొందిందో తెలుస్తుంది అన్నమాట. వీటికి ఇప్పుడు సాంకేతిక రూపంలో అక్షరాల రూపంలో రాద్దాం. స్థానభ్రంశము అంటే ఎస్, కాలము టీ, సరాసరి వేగము అని అంటే వి యావరేజ్. సరే దీన్ని ఇప్పుడు విగా తీసుకుందాం. ఇప్పుడు ఎస్ ఇజ్ ఈక్వల్ టు టీ ఇంటూ వి వచ్చింది, దాన్ని వి టీ అని రాసాం. ఎస్ ఇజ్ ఈక్వల్ టు వి ఇంటూ టీ వచ్చింది. మరి వి ఇజ్ ఈక్వల్ టు ఏమిటి, ఇందాక 1వ సమీకరణంలో మనం ఉత్పాదన చేసుకున్నాం, యు ప్లస్ వి ఇజ్ ఈక్వల్ టు సరాసరి వేగం కదా. ముందు ఈ సరాసరి వేగాన్ని చూద్దాం, వి ఇజ్ ఈక్వల్ టు యు ప్లస్ వి బై 2 కదా. కాబట్టి వి బదులుగా యు ప్లస్ వి బై 2 రాసి తర్వాత గుణకారం టీ చేద్దాం, యు ప్లస్ వి బై 2 ఇంటూ టీ. ఇప్పుడు దీని నుంచి మనకేం లభిస్తుంది, యు రాశాం,
ఈ వి బదులు ఏం చేసాం, ఇందాక అనుకున్నాను చూడండి, మొదటి సమీకరణాన్ని ప్రతిక్షేపించుకోవాలి అని. వి ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, అంటే యూ వి బదులుగా యూ ప్లస్ ఏటీ రాసాం. ఈ యూ అలాగే ఉంది, యూ ప్లస్ ఏటీ బై టూ ఇంటూ టీ అయింది. ఇక దీని నుంచి రెండు యూలు ఉన్నాయి కాబట్టి టూ యూ, ఇది ఏటీ బై టూ. ఈ మొత్తము పరిమాణాన్ని టీ చేత గుణించాలి, అప్పుడేమొస్తుంది మనకు టూ యూ ఇంటూ టీ, టూ యూ టీ బై టూ ప్లస్ ఏటీ స్క్వేర్ బై టూ. ఇక ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి, చివరికి మనకు యూటీ మిగులుతుంది. ఇక్కడ ఏటీ స్క్వేర్ బై టూని హాఫ్ ఏటీ స్క్వేర్గా రాస్తాం, అంటే యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్గా దీన్ని చెప్పుకుంటాం. ఇది చలన సమీకరణంలో రెండవ సమీకరణంగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత మూడవ చలన సమీకరణాన్ని చూద్దాం. ఈ మూడవ చలన సమీకరణము యు వి ఏ ఎస్ ల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని చూపిస్తుంది. తొలి వేగము, తుది వేగము, త్వరణము, దూరముల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని చూపిస్తుంది. ఇందులో మొదటి సమీకరణం ఏంటి మనకు, v ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా. ఈ యూని ఈ వైపు తీసుకొద్దాం, ఏం జరుగుతుంది అప్పుడు, v ఇది ప్లస్ ఈ వైపు వస్తే మైనస్ అవుతుంది. v మైనస్ యూ ఇజ్ ఈక్వల్ టు ఏటీ, వి మైనస్ యూ ఇజ్ ఈక్వల్ టు ఏటీ అవుతుంది. ఇక రెండవ సమీకరణాన్ని తీసుకుందాం. రెండవ సమీకరణం ఏంటి, ఎస్ ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ వి బై టూ ఇంటూ టీ. సరాసరి వేగం, యూ ప్లస్ వి బై టూ అనేది సరాసరి వేగం, సరాసరి వేగాన్ని కాలం చేత గుణించాం. ఇది మొదటి రూపాన్ని తీసుకున్నాం, యూ ప్లస్ వి బై టూ ఇంటూ టీ. అయితే ఈ టీని ఈ వైపు తీసుకొని వద్దాం, టూ కూడా ఈ వైపు వచ్చేసినట్లయితే యూ ప్లస్ వి ఇజ్ ఈక్వల్ టు టూ ఎస్ బై టీ అవుతుంది. అంతే కదా, యూ ప్లస్ విని ఇక్కడ రాసేసాం, ఈ టూ ఈ వైపు వచ్చింది, టూ ఇంటూ ఎస్ టూ ఎస్ అయిపోయింది. ఇక్కడ గుణకారంగా ఉన్నటువంటి టీ ఈ వైపు వచ్చేసేస్తే భాగహారంగా అయిపోయింది, టూ ఎస్ బై టీ అయిపోయింది. మొదటి సమీకరణం నుండి మనకు వి మైనస్ యూ ఇజ్ ఈక్వల్ టు ఏటీ అనే రూపం లభించింది. రెండవ సమీకరణం నుండి యూ ప్లస్ వి ఇజ్ ఈక్వల్ టు టూ ఎస్ బై టీ అనే రూపం లభించింది. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను గుణిద్దాం. ఈ రెండు సమీకరణాలను గుణించినప్పుడు సమానత్వానికి ఎడంవైపు ఉన్నటువంటి వాటిని ఎడంవైపు, కుడివైపు ఉన్నటువంటి వాటిని కుడివైపు గుణించాలి. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ వి మైనస్ యూ ఇంటూ వి ప్లస్ యూ ఇజ్ ఈక్వల్ టు ఏటీ ఇంటూ టూ ఎస్ బై టీ అయింది. ఇది వి మైనస్ యూ ఇంటూ వి ప్లస్ యూ అనేది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అలాగే ఇక్కడ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ అవుతుంది. ఇది చలన సమీకరణంలో ఉన్నటువంటి మూడవ సమీకరణం. ఈ విధంగా మనం చలన సమీకరణాలలో ఉన్నటువంటి మూడు సమీకరణాలను వాటిని ఉత్పత్తి చేయటాన్ని చూసాం. ఇక వీటి గురించినటువంటి మరిన్ని వివరాలు 10వ తరగతిలో మనకి కనిపిస్తాయి.